హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈ ఫ్లవర్ మీ అందరికీ తెలిసిందే, ఒకవేళ తెలియకపోతే దీని పేరు జెర్బేరా అంటారు. అయితే దీన్ని ఎక్కువగా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డెకరేట్ చేసిన ఫ్లవర్స్ మధ్య వీటిని చూస్తూ ఉంటాం. ఇవి చాలా అందంగా ఉంటాయి. పర్సనల్గా చెప్పాలంటే నాకు ఇవంటే చాలా ఇష్టం అండి. అందుకే వీటిని రీసెంట్గా రిలేటివ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీటిని వాళ్ళు పారేస్తూ ఉంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను తెచ్చుకున్నానండి. ఎందుకు అంటే వీటి నుండి సీడ్స్ కలెక్ట్ చేసి జెర్బేరా మొక్కను పెంచుకోవచ్చు. ఎక్కడో నర్సరీకి వెళ్ళి మొక్కను 200 రూపీస్ పెట్టి కొనే బదులు ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. సో అది ఎలానో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ ఫ్లవర్స్ని నీడలో అంటే రూమ్లో 10 to 15 డేస్ వరకు ఎండబెట్టాలి. ఆ తర్వాత వీటిని డివైడ్ చేసి మట్టిలో చల్లుకోవాలి. అయితే చూడండి, ఈ విధంగా ఎండిన తర్వాత వీటిని ఇవి చూడండి, ఇది మిడిల్ పార్ట్ అండి, అంటే మధ్యలో పువ్వుకి మధ్యలో నల్లగా ఉంటుంది కదా ఆ పార్ట్ అనమాట. సో కొన్ని నేను విడదీసి ఈ విధంగా పైపైన చల్లాను. ఇదిగో చూడండి, ఒక జూమ్ చేసి చూపిస్తాను దీని సీడ్ అనేది ఏ విధంగా ఉంటుందో. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇదే అనమాట విత్తనం. సో వీటిని పైపైన చల్లుకొని ఆ తర్వాత ఇంకొక లేయర్ అనేది మట్టి ఇదిగోండి ఈ విధంగా వేసి వాటరింగ్ చేసుకోవడమే. అయితే ఇక్కడ మట్టి అనేది మీరు కోకోపీట్ తీసుకోవచ్చు, లేదంటే మీరు రెగ్యులర్గా వాడే మట్టి అయినా తీసుకోవచ్చు అండి. తీసుకొని వాటరింగ్ చేసేసుకోవాలి. ఇలా వాటరింగ్ చేసుకున్న తర్వాత దీన్ని గాలి వెలుతురు రెండు బాగా వచ్చే ప్లేస్, అలానే మార్నింగ్ మాత్రమే ఎండ ఉండి ఆ తర్వాత నీడగా ఉండే ప్లేస్లో పెట్టాలి. అంటే ఇదో చూడండి, డాబా పైన ట్యాంకీ కింద పెట్టానండి. ఇక్కడ మార్నింగ్ మాత్రమే ఎండ వస్తుంది, ఆ తర్వాత అంతా నీడగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడాను వాటర్ అనేది అంటే మాయిశ్చర్ ఉందా లేదా చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. సో ఇది చూడండి, 65 డేస్ తర్వాత మనకి చిన్న చిన్న మొలకలు బేబీ ప్లాంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇవి 75 డేస్ అయింది ఈ మొక్క. సో ఇందులో ఒక 10 వరకు వచ్చాయండి. ఇప్పుడు వీటిని మనం విడివిడిగా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కుండీలో నాటుకోవచ్చు. అయితే ఇక్కడ నాటుకునే ముందండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ ఈ జెర్బేరా ప్లాంట్కి ఎర్రమట్టి ఇంపార్టెంట్ అండి. ఎర్రమట్టి ఒక 50% తీసుకుంటే ఒక 25% కోకోపీట్ తీసుకోండి, కొంచెం ఎండిన పేడ అలానే వర్మీ కంపోస్ట్ కొంచెం తీసుకొని మిక్స్ చేసి వీటిని కుండీలో పెట్టుకోవాలి. అయితే ఈ మొక్క అండి జెర్బేరా ఏంటంటే మనకి సీజన్ అనేది ఏమి ఉండదండి, మనకి సంవత్సరం పొడుగునా పూలను ఇస్తూ ఉంటుంది హెల్దీగా ఉంటే కనుక. అలానే ఈ ఫ్లవర్ మీకు దొరకలేదు, మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే కనుక అవి కూడా ఉంటాయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. అయితే దీని కాస్ట్ అనేది అక్కడ ఒకసారి చూడండి, నేను ప్రీవియస్ చూసినప్పుడు 150 to 170 అరౌండ్ ఉందండి. సో 30 సీడ్స్ వస్తాయన్నమాట. సో మీకు కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా ప్లాంట్ని ఈ విధంగా చేసుకొని మట్టి పైపైన ఇలా చల్లుకొని ఇంకా వాటరింగ్ చేసుకోవాలి. అయితే ప్రతిరోజు వాటరింగ్ చేయాలి, కానీ ఎక్కువ మాయిశ్చర్ ఉంటే కనుక ఒకరోజు ఆపేసేయండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ వాటరింగ్ వల్ల ఆకు పండిపోతూ ఉంటుంది. సో అది చూసుకొని వాటరింగ్ చేయండి. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.